పిల్లలు వర్షాకాలం అంటే మీకు ఇష్టమా ఈ పాఠంలో వర్షాకాలంపై ఒక కథ విందాం మరియు మూడు అంకెల సంఖ్యల కూడికకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం ఒకరోజు టింకు మెడత వైలెన్ వాయిస్తూ తిరుగుతున్నాడు అకస్మాత్తుగా అతను చీమలు మరియు ఎలుకల మందను చూశాడు చీమలు మరియు ఎలుకలు కొన్ని ఆహార పదార్థాల ముక్కలను తీసుకువెళ్తున్నాయి అక్కడ రెండు వందల ముప్పై ఏడు చీమలు నూట యాభై మూడు ఎలుకలు ఉన్నాయి మందలో ఎన్ని జంతువులు ఉన్నాయో చెప్పగలరా మంద యొక్క మొత్తం జంతువుల సంఖ్యను కనుగొనడానికి మనం రెండు వందల మరియు నూట యాభై మూడులను కొడతాము మనం మొదట ఏం చెయ్యాలి టోకెన్లను ఉపయోగించి రెండు వందల ముప్పై ఏడు మరియు నూట యాభై మూడు వ్రాద్దాము మన దగ్గర మొత్తం పది ఒకట్ల టోకెన్లున్నాయి ఇప్పుడు మనం ఏం చెయ్యగలం అవును మనం స్థాన మార్పిడిని అంటే ని ఉపయోగిస్తాము పది ఒకటి యొక్క టోకెన్లు కలిపి ఒక పది టోకెన్ చేద్దాం ఈ పది టోకెన్లను మనం మిగతా పది టోకెన్లతో కలిపి రాస్తాము మరియు స్థాన మార్పిడి పద్ధతి అంటే క్యారీ ఓవర్ పద్ధతిని ఉపయోగించి పదుల స్థానంలో ఒకటి కూడా చూపుతాము ఇప్పుడు మన దగ్గర ఏ ఒకటి యొక్క టోకెన్ లేదు అయితే ఇప్పుడు దీన్ని మనం ఎలా రాస్తాం దీనికోసం మనం ఒక సున్నా రాస్తాం మనం పది అంకెల స్థానంలో రాసిన అన్ని సంఖ్యలను కూడితే మనకు ఏం లభిస్తుంది తొమ్మిది ఇప్పుడు చివరికి వంద అంకెల స్థానంలో సంఖ్యను కూడితే మనకు మూడు లభిస్తుంది ఈ విధంగా మందలో మొత్తం మూడు వందల తొంభై జంతువులు ఉన్నాయి టింకు చీమలను ఇంత ఎందుకు కష్టపడి పనిచేస్తున్నారని అడిగాడు కాని చీమలు అతనికి సమాధానం ఇవ్వలేదు మరియు వారి ఆహార పదార్థాలను తీసుకుని వేగంగా నడవడం ప్రారంభించాయి టింకు కొద్దిసేపు ఆశ్చర్యపోయాడు తరువాత నీడలో హాయిగా పడుకున్నాడు మరుసటి రోజు మిడతకు మందలో ఎక్కువ చీమలు ఎలుకలు కనిపించాయి ఇప్పుడు మూడు వందల యాభై తొమ్మిది చీమలు మరియు రెండు వందల ముప్పై ఐదు ఎలుకలున్నాయి ఇప్పుడు మొత్తం జంతువుల సంఖ్య ఎంతో చూద్దాం రండి ఈసారి మనం ఈ కూడికని టోకెన్లు లేకుండా చేద్దాం మొదట మనం వందలు పదులు మరియు ఒకట్ల స్థానాలను ఉపయోగించి మూడు వందల యాభై తొమ్మిది మరియు రెండు వందల ముప్పై ఐదు ఇలా రాద్దాం ఇది సరైందేనా ఇప్పుడు మనం ఏం చెయ్యాలి మనం ఒకట్ల స్థానంలో రాసిన సంఖ్యలను కూడదాం తొమ్మిది మరియు ఐదుని కూడితే ఎంతవుతుంది మనం స్థానమార్పిడి అంటే క్యారీఓవర్ ఉపయోగించి పద్నాలుగు ఎలా రాయాలి సరిగ్గా చెప్పారు మనం పద్నాలుగు యొక్క నాలుగుని ఒకట్ల స్థానంలో రాస్తాము తర్వాత ఒకటిని పదుల స్థానంలో స్థానమార్పిడి అంటే క్యారీఓవర్ చేసి ఈ విధంగా రాస్తాము ఇప్పుడు పదుల స్థానంలో అన్ని సంఖ్యలు ఒకటి ఐదు మరియు మూడు కూడితే ఎంతవుతుంది తొమ్మిది ఇప్పుడు మనం వంద స్థానం సంఖ్యను కూడదాం మూడు మరియు రెండు కూడితే ఐదవుతుంది ఓ వావ్ ఈసారి మందలో ఐదు వందల తొంభై నాలుగు జంతువులు ఉన్నాయి ఈసారి టింకు ఎలుకను ఎందుకు ఆహారాన్ని సేకరిస్తున్నారని అడిగాడు నడుస్తూ నడుస్తూ ఎలుకలు టింకుతో వర్షాకాలం రానున్నదని మరియు ఆ కాలంలో ఆహారం దొరకడం చాలా కష్టమని కాబట్టి చీమలు మరియు ఎలుకలు వర్షాకాలం కోసం ఆహారాన్ని సేకరిస్తున్నాయని చెప్పాయి టింకు వాళ్లని చూసి నవ్వడం ప్రారంభించాడు మరియు వారు వృధాగా ఎంత కష్టపడుతున్నారని వారు కూడా తనలాగే డ్యాన్స్ చేస్తూ తిరుగుతూ ఆనందించాలని వారితో అన్నాడు ఇలా అని టింకు తన వైలన్ వాయిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరుసటి రోజు ఉదయం భారీ వర్షం కొరవడం ప్రారంభమైంది టింకు ఆకలితో బాధపడుతూ ఆహారం కోసం తిరుగుతున్నాడు అప్పుడతను చీమలు మరియు ఎలుకల ఇంటికి చేరుకున్నాడు అతను ఎలుకకు క్షమాపణలు చెప్పాడు మరియు అతని నిర్లక్ష్యానికి మంచి గుణపాఠం లభించింది మరియు కష్టపడి పని చేయడం తెలివైన పని అని అతనికి తెలిసింది ఎలుకలు అతనికి కొంత ఆహారాన్నిచ్చాయి మరియు అందరూ సంతోషంగా వర్షాకాలంను ఆనందించడం ప్రారంభించారు పిల్లలు ఈ పాఠంలో మూడు అంకెల సంఖ్యలను కూడడానికి కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూశాము